ప్రపంచ చరిత్ర అంతా కూడా పరపీడన పరాయణత్వం అంటాడు. నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం అంటే ఒకడు ఇంకొకడిని పీడించడంతోనే సరిపోయింది. గతమంతా రాజులు చేసిన యుద్ధాల వల్ల రక్తంతో తడిసిపోయింది, కాకుంటే పేదవాళ్ళు కార్చిన కన్నీళ్లతో తడిసిపోయింది అని చెప్పి శ్రీశ్రీ గారు చెప్పడం జరిగింది. శ్రీశ్రీ కమ్యూనిస్టు కవి కాబట్టి కమ్యూనిస్టులు అందరూ కూడా చరిత్రను ఏ విధంగా భావిస్తారు అంటే వర్గ పోరాటంగా భావించడం జరుగుతుందండి. వర్గ పోరాటం అంటే రాజులు ఒక వర్గం, ప్రజలు ఒక వర్గం, ఈ రెండు వర్గాల మధ్య జరిగినటువంటి సంఘటనలే చరిత్రగా వారు భావించడం జరుగుతుంది. ఓకే, మన పాయింట్లోకి వచ్చేయండి. ఈ చరిత్ర లోపలికి వెళ్ళే ముందు చరిత్రకు సంబంధించినటువంటి కొన్ని ప్రాథమిక అంశాలను మనం తెలుసుకోవాలి. సో చరిత్ర అనేటటువంటి ఈ శాస్త్రానికి పితామహుడు ఎవరు అని చెప్పేసి అంటే హెరిడోటస్ అండి. హెరిడోటస్ ప్రపంచ చరిత్ర పితామహుడు, ప్రపంచ చరిత్ర పితామహుడు మరియు ఆంత్రోపాలజీ పితామహుడు ఎవరు అంటే హెరిడోటస్. ఫాదర్ ఆఫ్ హిస్టరీ ఈయన, అంతేకాకుండా ఫాదర్ ఆఫ్ ఆంత్రోపాలజీ. ఆంత్రోపాలజీ అంటే మానవ శాస్త్రము. ఫాదర్ ఆఫ్ ఆంత్రోపాలజీ కూడా ఎవరు అంటే హెరిడోటస్ అండి. సో ఫాదర్ ఆఫ్ హిస్టరీ అండ్ ఫాదర్ ఆఫ్ ఆంత్రోపాలజీ హెరిడోటస్ గారు ఈ యొక్క గ్రీక్ దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఈయన హిస్టారియా మరియు ఫెలోపోనిషియస్ వార్స్ అనేటటువంటి రెండు గ్రంథాలు రాశాడు. ఫెలోపోనిషియస్ వార్స్ అనేటువంటి గ్రంథాలు గ్రీక్లో జరిగినటువంటి యుద్ధాల గురించి రాశాడు. హిస్టారియా అనే గ్రంథాన్ని రాశాడు. యాక్చువల్గా హెరిడోటస్ యొక్క మాటల్లో ఒక మాట అయినటువంటి ఈ హిస్టారియా అనేటటువంటి గ్రీక్ పదం నుండే హిస్టరీ అనేటటువంటిది ఆవిర్భవించటం అనేటటువంటిది జరిగిందండి. హిస్టరీ అంటే అర్థం ఏమిటి అంటే హిస్టారీ, గ్రీక్ పదమైన హిస్టారియాకి అర్థం ఏమిటి అంటే వెతకటము లేదా అన్వేషించటము అనే అర్థాన్ని ఇవ్వడం జరుగుతుందండి. ఓకే, మన పాయింట్లోకి వచ్చేయండి. ప్రపంచ చరిత్ర పితామహుడు హెరిడోటస్ అండి. ఓకే, ప్రపంచ ప్రాక్ చరిత్ర పితామహుడు ఎవరు అంటే సిజే థామ్సన్. ప్రపంచ ప్రాక్ చరిత్ర పితామహుడు ఎవరు అంటే సిజే థామ్సన్ అండి. ఓకే, సో పితామహుల గురించి వచ్చింది కాబట్టి పితామహులు, ప్రధానమైన చారిత్రక పితామహుల గురించి మనం ఒకసారి చూసినట్లయితే భారతదేశ పూర్వయుగ పితామహుడు ఎవరు అంటే రాబర్ట్ బ్రూస్ ఫుట్. భారతదేశ చరిత్ర పూర్వయుగ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ప్రీ హిస్టారిక్ ఏజ్ ఇన్ ఇండియా ఎవరు అంటే రాబర్ట్ బ్రూస్ ఫుట్ అండి. నెక్స్ట్, భారతదేశ చరిత్ర పితామహుడు ఎవరిని మనం చెప్పుకోలేం. కారణం ఏంటంటే ఏ పుస్తకంలో లేదు. అయితే కొంతమంది అభిప్రాయం భారతదేశ చరిత్రక పితామహుడుగా ఎవరినైనా చెప్పాలి అంటే ఎవరిని చెప్పుకోవచ్చు అని చెప్పేసి అంటే కొందరి చరిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారం కల్హానుడు రాజతరంగిణి అనేటటువంటి తొలి చారిత్రక నవలను రాశాడు. రాజతరంగిణి అనే తొలి చారిత్రక నవలను రాశాడండి. కనుక కల్హానుణ్ణి భారతదేశ చరిత్ర పితామహుడు అనదగినటువంటి వ్యక్తి ఎవరు అనలేదు కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం. నెక్స్ట్, ఇక భారతదేశం ఏదైతే ఉందో భారతదేశంలో ఆర్కియాలజీ పితామహుడు ఎవరు అని చెప్పేసి అంటే అలెగ్జాండర్ కన్నింగ్హోమ్ భారతదేశ ఆర్కియాలజీ పితామహుడు. ఆర్కియాలజీ అంటే ఏమిటి అంటే పురావస్తు శాఖ అండి. ఆర్కియాలజీ అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని 1861
లార్డ్ కానింగ్ ఏర్పాటు చేశాడు. ఆనాటి వైస్రాయ్ అయినటువంటి లార్డ్ కానింగ్ 1861లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అనేటటువంటి సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది. భారత ఆర్కియాలజీ సంస్థ అనేటటువంటి సంస్థను ఏర్పాటు చేశాడు. దీని తొలి డైరెక్టర్గా ఎవరిని నియమించడం జరిగింది అంటే అలెగ్జాండర్ కన్నింగ్హోమ్ని నియమించడం జరిగిందండి. ఈయన ఈ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ని చాలా బాగా డెవలప్ చేశాడు. కనుకనే అలెగ్జాండర్ కన్నింగ్హోమ్ని మనం ఏమంటాము అని చెప్పేసి అంటే ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అని చెప్పేసి అంటాం. ఇక ఫాదర్ ఆఫ్ ఇండియాలజీ, ఫాదర్ ఆఫ్ ఇండియాలజీ విలియం జోన్స్ని అంటారండి. విలియం జోన్స్ని ఫాదర్ ఆఫ్ ఇండియాలజీ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇండియాలజీ అంటే ఏమిటి అంటే భారత్ను అధ్యయనం చేసేటటువంటి శాస్త్రాన్ని ఇండియాలజీ అని చెప్పేసి అంటాం. ఇట్ ఈస్ ద స్టడీ అబౌట్ ద ఇండియా, ఇండియన్ ఫిలాసఫీ, ఇండియన్ కల్చర్. భారతదేశం యొక్క తత్వాన్ని, భారతదేశం యొక్క సంస్కృతిని అధ్యయనం చేసే విధానం ఏదైతే ఉందో దాన్ని ఏమంటారు అంటే ఇండియాలజీ అని చెప్పేసి అంటారు. విలియం జోన్స్ 1784లో ఏషియాటిక్ సొసైటీని స్థాపించాడు. ఏషియాటిక్ సొసైటీని స్థాపించి ఈయన భారతదేశాన్ని అధ్యయనం చేయటం అనేటటువంటిది విపరీతంగా ప్రారంభించాడు. ఈయనే కాళిదాసు రాసినటువంటి అభిజ్ఞాన శాకుంతలాన్ని ఇంగ్లీష్లోకి అనువదించటం అనేటువంటిది జరిగింది. మనువు రాసినటువంటి మనుధర్మ శాస్త్రాన్ని ఇంగ్లీష్లోకి అనువదించడం జరిగిందండి. అందువల్లనే విలియం జోన్స్ని ఏమంటాము అంటే ఫాదర్ ఆఫ్ ఇండియాలజీ అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ చరిత్ర పరిశోధక పితామహుడు అని చెప్పి ఎవరిని అంటారు అంటే కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారిని చెప్పడం జరుగుతుందండి. ఆంధ్రప్రదేశ్ చరిత్ర పరిశోధక పితామహుడు అని చెప్పి ఎవరిని అంటారు అని చెప్పేసి అంటే కొమర్రాజు వెంకట లక్ష్మణరావు గారిని అంటారండి. ఆంధ్రప్రదేశ్ చరిత్ర పితామహుడు అని ఎవరిని కూడా చరిత్రకారులు పర్టికులర్గా చెప్పలేదు. అయితే ఎక్కువ రీసెర్చ్ చేసినటువంటి ఈ యొక్క రాళ్లబండి సుబ్బారావు గారు కొందరు చరిత్రకారులు ఏమంటారంటే రాళ్లబండి సుబ్బారావు ఆంధ్రప్రదేశ్ చరిత్ర పితామహుడుగా చెప్పదగినటువంటి వ్యక్తిగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ రాళ్లబండి సుబ్బారావు గారి యొక్క చారిత్రక పరిశోధన మ్యూజియం, ఆయన కనుగొన్నటువంటి చారిత్రక అంశాలన్నీ కూడా రాజమండ్రిలో ఉన్నటువంటి రాళ్లబండి సుబ్బారావు చారిత్రక మ్యూజియం ఏదైతే ఉందో ఆ మ్యూజియంలో ఉండడము అనేటటువంటిది జరిగిందండి. ఓకే, సో ఈ విధంగా చరిత్ర ఏదైతే ఉందో చరిత్రకు సంబంధించినటువంటి పరిశోధనలు అనేటటువంటివి జరుగుతూ వచ్చాయి. ఓకే, ఇక చరిత్రకు ఒక డెఫినేషన్ చెప్పుకున్నాం, ఇక చరిత్ర లోపలికి మనం వెళదామండి. సో చరిత్ర ఏదైతే ఉందో చరిత్ర యొక్క ఆధారాలను బట్టి ఏం చేశారంటే మన వాళ్ళు చరిత్రను 3 రకాలుగా విభజించటం అనేటటువంటిది జరిగిందండి. అవేమిటి ఏం చెప్పేసి అంటే చరిత్ర పూర్వయుగము, 2 సంధియుగము, 3 చారిత్రక యుగము. చరిత్ర పూర్వయుగము, సంధియుగము, చారిత్రక యుగము. ప్రీ హిస్టారిక్ ఏజ్, ప్రోటో హిస్టారిక్ ఏజ్, హిస్టారిక్ ఏజ్. చరిత్ర పూర్వయుగము, సంధియుగము, చారిత్రక యుగము. చరిత్ర పూర్వయుగము అంటే ఏమిటి అని చెప్పేసి అంటే లిపి లేని కాలం ఏదైతే ఉందో దాన్ని చరిత్ర పూర్వయుగము అంటాం. లిపి లేని కాలాన్ని చరిత్ర పూర్వయుగము అంటారు. లిపి లేని కాలము చరిత్ర పూర్వయుగం అంటే ఏమిటండి? లిపి లేని కాలము. నెక్స్ట్, సంధియుగము అంటే ఏమిటి అంటే లిపి ఉన్న చదవలేని కాలాన్ని మనం ఏమంటాము అంటే సంధియుగం అంటాం. లిపి ఉంది కానీ దాన్ని మనం చదవలేకపోయాం, దాన్ని మనం ఏమంటాము అంటే సంధియుగము అంటాం. సంధియుగము అనే కాన్సెప్ట్ ప్రారంభంలో చరిత్రలో లేదండి,
కేవలం చరిత్రపూర్వ యుగము చారిత్రక యుగం అనే కాన్సెప్ట్సే ఉన్నాయి. ఆ రెండు యుగాలే ఉండేవి. సంధియుగము అనే కాన్సెప్ట్ని ఎవరు తీసుకొచ్చారు అంటే హెచ్డి సంకానియా గారు తీసుకురావడం జరిగింది. హెచ్డి సంకానియా సంధియుగము అనేటటువంటి కాన్సెప్ట్ని తీసుకురావడం జరిగింది. ఓకే, ఇక మూడవది ఏమిటి అంటే చారిత్రక యుగము. చారిత్రక యుగము అంటే లిపి ఉండి చదవగలిగినటువంటి కాలాన్ని మనం ఏమంటాము అంటే చారిత్రక యుగము అని చెప్పేసి అంటాం. ఓకే, చెప్పండి ఇప్పుడు ఒకసారి. చరిత్ర పూర్వయుగం అంటే ఏం లేదండి, లిపి లేనటువంటి కాలాన్ని చరిత్ర పూర్వయుగం అంటాం. సంధియుగము అంటే లిపి ఉన్నా చదవలేని కాలాన్ని సంధియుగము అంటాం. సంధియుగాన్ని హెచ్డి సంకానియా తీసుకురావడం జరిగింది. ఇక చారిత్రక యుగము అంటే లిపి ఉండి చదవగలిగిన కాలాన్ని చారిత్రక యుగం అంటాం. ప్రస్తుతం మనం ఏ యుగంలో ఉన్నామండి? చారిత్రక యుగంలో ఉన్నాం. వెరీ గుడ్. ఎందుకు అంటే మనకి లిపి ఉంది, దాన్ని మనం చదవగలుగుతున్నాం. ఇప్పుడు చూడండి, సముద్రంలో సునామీ వచ్చి మొత్తం చాలా ప్రాంతాలు, ఈ ప్రాంతాలన్నీ కూడా జలసమాధి అయిపోయినాయి అనుకోండి. ఒక 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత ఇక్కడ తవ్వకాలు జరిపితే, లేదా ఒక 100 ఏళ్ల తర్వాత తవ్వకాలు జరుపుతున్నారు, మన శరీరాలు, మన యొక్క పుస్తకాలు ఇవన్నీ కూడా దొరుకుతాయి. వాటిని బట్టి వాళ్ళు ఈ లిపిని వాళ్ళు చదువుకుని వాళ్ళు మన చరిత్రను రాస్తారు. అంటే మనకు సంబంధించిన లిఖితపూర్వక ఆధారాలు ఉన్నాయి, వాటిని చదవగలుగుతున్నామని చెప్పేసి. ఓకే, సో చరిత్ర పూర్వయుగం ఏదైతే ఉందో చరిత్ర పూర్వయుగాన్ని మనం ప్రారంభిద్దామండి. చరిత్ర పూర్వయుగాన్నే మన వాళ్ళు ఏమంటారు అని చెప్పేసి అంటే, ఇక్కడ లిపి లేదు కాబట్టి దీన్ని శిలాయుగము లేదా రాతియుగము అని చెప్పేసి అంటారండి. వాళ్ళు వాడినటువంటి వస్తువుల ఆధారంగా మనం చరిత్ర నిర్మిస్తాం. వాళ్ళు ఏ వస్తువులు ఎక్కువగా వాడడం జరిగింది అని చెప్పేసి అంటే రాళ్లను, శిలలను వాడారు. అందుకనే దీన్ని ఏమంటారంటే రాతియుగము లేదా శిలాయుగము అని చెప్పడం జరుగుతుంది. ఈ రాతియుగము లేదా శిలాయుగానికి సంబంధించి మనం ఒకసారి చూసినట్లయితే, ఈ రాతియుగము లేదా శిలాయుగాన్ని మళ్ళీ 3 రకాలుగా విభజించడం జరిగిందండి. అదేమిటి ఏం చెప్పేసి అంటే ప్రాచీన శిలాయుగము, 2 మధ్య శిలాయుగము, 3 నవీన శిలాయుగము అని చెప్పి 3 రకాలుగా విభజించడం జరిగింది. రాతియుగము లేదా శిలాయుగం లేదా చరిత్ర పూర్వయుగాన్ని మనం 3 రకాలుగా విభజించాం. ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగము అని 3 రకాలుగా విభజించడం జరిగిందండి. ఓకే.